హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఓకేటీవి నేను మీ భవాని. రుణమాఫీ కాని రైతులకు శుభవార్త చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతుల రుణమాఫీ చేసింది. గురువారం మూడో విడత రుణమాఫీ కూడా పూర్తి చేయనున్నారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది. రేవంత్ రెడ్డి సర్కార్ మొత్తం మూడు విడతల్లో రుణమాఫీ చేస్తామని ప్రకటించింది. మొదటి దాపలో 100,000 లోపు రుణమాఫీ చేసింది. రెండో విడతలో 150,000 లోపు రైతు రుణమాఫీ చేసింది. తాజాగా మూడో దాపలో 200,000 లోపు రైతు రుణమాఫీ చేసింది. అయితే కొంతమంది రైతులకు మూడో విడతలో రుణమాఫీ కాలేదు. భూమి పాస్బుక్లో ఒక పేరు ఉండి ఆధార్ కార్డులో మరో పేరు ఉండడంతో రుణమాఫీ కాలేదని చెబుతున్నారు. మరికొంతమంది రైతులకు వివిధ రకాలతో రుణమాఫీ కాలేదు. దీంతో సదరు అన్నదాతలు ఆందోళన చేస్తున్నారు. రైతుల ఆందోళనను అర్థం చేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి వారికి శుభవార్త చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇవాళ ఆయన గోల్కొండలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటి వరకు రెండు విడతల్లో రైతు రుణమాఫీ చేశామన్నారు. మూడో విడత చెయ్యనన్నట్లు పేర్కొన్నారు. అయితే రుణమాఫీ కాని అన్నదాతలు ఎవ్వరు అధైర్యపడవద్దని వారికి త్వరలోనే ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అర్హులైన రైతులకు ఖచ్చితంగా రుణమాఫీ చేసి తీరుతామని స్పష్టం చేశారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా పథకాన్ని ప్రారంభిస్తామని తెలిపారు.